हाय फ्रेंड्स, दिस इज रमना, वेलकम टू माय चैनल। फ्रेंड्स, ई रोज टापिक को सर्की मेरे आल तमिल चूसे उंटारु। सो अवुनंडी, मन की ई रोज कंपेयर चेस्तुन्नाम मन की Xiaomi నుంచి MI 10i వర్సెస్ Motorola నుంచి G5G మొబైల్స్ అన్నమాట। ఈ రెండు మొబైల్స్ స్పెక్స్ కొంచెం ఇంచుమించు దగ్గరలో ఉంటాయి, అలాగే ప్రైస్ కూడా దగ్గరలో ఉంటుందన్నమాట। మహా అయితే కనుక ఈ Xiaomi మొబైల్ కి Motorola మొబైల్ కి 1000 డిఫరెన్స్ ఉంది, అంతే అంతకుమించి ఇంకేం లేదు। सो स्पेक्स एंड डिफरेंस उन्नाई। सो मीरु मोटरोला तीसुकुंटे ए मोबाइल तीसुकोवाली, सो मीरु पेट्टे प्राइस की मोटरोला तीसुकोवाला Xiaomi मोबाइल तीसुकोवाला, सो रेंडु मोबाइल ए मोबाइल तीसुकोवाली दानि गुरिंचि पूर्ति विवरणं मीतो मात्लाडुतानु। स्किप चेयकंडि, मीरु लास्ट चूडंडि, नचते लैक् चेयंडि, मन ఛానల్ सब्सक्राइब पक्कन बेल ऐकान् नि क्लिक चेयंडि। इप्पुडु टापिक लोकि वेल्लिपोदाम। ओके गाइस, मन टापिक लोकि वस्ते गनक, सो मन फस्ट डिजाइन गुरिंचि मन मात्लाडदाम। डिजाइन गुरिंचि मन मात्लाडते गनक, सो इक्कड पक्कागा विन्न वच्चेसरिकि Xiaomi अन्नमाट। एंदुकंटे मनकि फ्रंट टू बैक कार्नि गोरिल्ला ग्लास पे सपोर्ट चेस्तुंदि, सो प्लास्टिक फ्रेम तो वस्तुंदि काबट्टि। सो प्रोडक्शन परंगा मनकि Motorola कन्ना Xiaomi अनेदि कोंचेम लीड लो उंदन्नमाट। सो मनकि डिजाइन क्वालिटी कूडा बागाने उंटुंदि, कलर कूडा चाला बागुंटुंदि Xiaomi वच्चेसरिकि। सो इक्कड मात्रं विन्न वच्चेसरिकि Xiaomi अन्नमाट। इंका नेक्स्ट डिस्प्ले, डिस्प्ले गुरिंचि मन मात्लाडते गनक मनकि रेंडु ईक्वले, कानी कोंचेम ओक 100 कि ఒక 20% మాత్రం మనకి Xiaomi ఇస్ ద బెటర్ అన్నమాట। ఎందుకు అంటే గనక అక్కడ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది కాబట్టి, సో 6.67 ఫుల్ హెచ్డి ప్లస్ IPS పల్ రెండు మనకి, సో 1080 2400 PPS కి 4G ఉంటుంది। సో బాగా ఉంటుంది డిస్‌ప్లే క్వాలిటీ వచ్చేసరికి। సో మీరు వీడియో క్వాలిటీ చూద్దాం, మీరు Amazon లో గానీ Netflix లో గానీ, సో ఏదైనా YouTube చూస్తాను అనుకుంటే గనక రెండు బాగానే ఉంటాయి అన్నమాట క్వాలిటీ వచ్చేసరికి। సో మనకి Xiaomi చెప్పిన దాని ప్రకారం మనం ఏమంటున్నారంటే వీళ్ళు, సో ఆటోమేటిక్గా మనకి టీవీలో ప్లే అవుతాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ టీవీలో వస్తే 24 ఫ్రేమ్స్ ప్లే అవుతుంది, కొనుక్కుని టీవీలో మనకి 4K ప్లే అవుతుంది కదా, సో ఆటోమేటిక్గా అదే మనకి ప్లే అవుతుందని చెప్పి Xiaomi మాత్రం అంటున్నారన్నమాట। సో ఎంతైనా సరే IPS ప్యానెల్ కాబట్టి ఎంత ప్లే అయినా సరే అదే క్వాలిటీ వస్తుంది। సో రెండు పార్ల బానే ఉంటాయి క్వాలిటీ వచ్చేసరికి। సో ఎక్కువ సూపర్ డిస్ప్లేకి ప్రియారిటీ ఇవ్వను అనుకుంటే కనుక IPS ప్యానెల్ బాగానే ఉంటాయి అన్నమాట। ఇక నెక్స్ట్ కెమెరా, కెమెరా గురించి మనం మాట్లాడితే కనుక ఇక్కడ కూడా కరెక్ట్ విన్ వచ్చేసరికి Xiaomi అన్నమాట। ఎందుకంటే మనకి ఫస్ట్ ఏమని చెప్పొచ్చు 108 మెగాపిక్సెల్ తో రావడం, అలాగే మనకి అపర్చర్ 1.8 తో వస్తుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అన్నమాట। మనకి మోటరోలా వస్తే 3 కెమెరాలు ఉంటాయి, మెయిన్ కెమెరా 42 మెగాపిక్సెల్, అపర్చర్ 1.8 తో వస్తుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మాక్రో అన్నమాట। సో బాగానే ఉంటుంది వీడియో క్వాలిటీ వచ్చేసరికి। 1080 30fps రికార్డ్ చేసుకోవచ్చు, రెండిట్లో మనకి ఎలక్ట్రానిక్ కెమెరా స్టెప్ ఉంటుంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మేదిన వీడియో లాగింగ్ చేస్తాను అనుకుంటే గనక, సో ఇటువంటి షేక్ అవదన్నమాట మనకి బ్యాక్ నుంచి తీసిన క్వాలిటీ వచ్చేసరికి వీడియో నుంచి అయితే గనక। ఇంకా ఫ్రంట్ కూడా సేమ్ రెండు మనకి ఈక్వల్ అన్నమాట, రెండు మనకి 16 మెగాపిక్సెల్ తో వస్తాయి, మనకి Xiaomi వస్తే అపర్చర్ 2.5 తో వస్తుంది, మోటరోలా వస్తే అపర్చర్ 2.2 తో వస్తుంది కాబట్టి బాగానే ఉంటుంది, లో క్వాలిటీలో కూడా బాగానే ఉంటుందన్నమాట। సో వీడియో వచ్చేసరికి 1080 30fps రికార్డ్ చేసుకోవచ్చు రెండు మొబైల్లో కూడా, రెండు మొబైల్ మాత్రమే ఫ్రంట్ కెమెరా నుంచి మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెప్ లేదు కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఓకేనా। ఫ్రంట్ నుంచి ఎక్కువ రికార్డ్ చేయరు కాబట్టి మాక్సిమం చాలా మంది, సో ఎక్కువ లాగింగ్ చేస్తాను అనుకుంటే కనుక ఒకసారి మీరు ఆలోచించండి, ఓకేనా। ఇంకా ప్రాసెసర్, ప్రాసెసర్ గురించి మనం మాట్లాడితే కనుక రెండు ఈక్వలే, ఎందుకంటే రెండు ఒకే ప్రాసెసర్ కాబట్టి, కాల్కామ్ స్నాప్ డ్రాగన్ 7 5G ప్రాసెసర్ కాబట్టి రెండు ఈక్వల్ ప్రాసెసర్ కాబట్టి బాగానే ఉంటే ప్రాసెసర్ పరంగా అయితే కనుక ఎటువంటి గేమ్ అయినా సరే ఈజీగా రన్ చేస్తారన్నమాట, ఎటువంటి ల్యాగ్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఏమీ ఉండవు, బాగానే ఉంటుంది। సో రెండింటిలో కూడా ప్రాసెసర్ వచ్చేసరికి। ఇంకా ర్యామ్ గురించి మనం మాట్లాడితే కనుక Xiaomi వచ్చేసరికి మనకు రెండు వేరియంట్లు వస్తుంది, అలాగే 6GB 120GB ఇంటర్నల్, 8GB 120GB ఇంటర్నల్తో వస్తుంది, మన డెడికేట్ సాల్ట్ అంటే ఏమీ లేదు। ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మోటరోలా, మోటరోలా రెండు వేరియంట్ వస్తుంది, 4GB 64GB ఇంటర్నల్, అలాగే 6GB 120GB ఇంటర్నల్ వస్తుంది। సో ఒక సిమ్ కార్డు ఒక మెమరీ కార్డు వేసుకోవాలి, అది కూడా అంతే మనకి ఒక సిమ్ కార్డు ఒక మెమరీ కార్డు వేసుకోవాలన్నమాట। సో రెండు మనకి ఈక్వలే, కానీ కొంచెం ప్లస్ పాయింట్ మనకి Xiaomi వస్తుంది, ఎందుకంటే 6GB 120GB ఇంటర్నల్ కాబట్టి, సో స్టోరేజ్ పరంగా ర్యామ్ పరంగా కొంచెం బాగుంటుంది అన్నమాట। సో మోటరోలా అయితే కనుక కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి, ఎందుకంటే 4GB 64GB ఇంటర్నల్ కనుక కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి, సో ఇక్కడ మాత్రం పక్కాగా విన్నసరికి Xiaomi అన్నమాట। ఇక నెక్స్ట్ బ్యాటరీ, బ్యాటరీ గురించి మనం మాట్లాడితే కనుక ఇక్కడ కూడా కొంచెం వచ్చేసరికి Xiaomi అన్నమాట, ఎందుకంటే మనకి 4800 110mAh బ్యాటరీతో వస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్కి 33W సపోర్ట్ చేస్తుంది, టైప్స్తో వస్తుంది, USB 2.0 సపోర్ట్ చేస్తుంది, మోటరోలా వచ్చేసరికి 15mAh బ్యాటరీతో వస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్కి 20W సపోర్ట్ చేస్తుంది, టైప్స్తో వస్తుంది, USB 2.0 సపోర్ట్ చేస్తుంది। సో మనకి అంత పెట్టినప్పుడు బ్యాటరీ వచ్చేసరికి మనకు కొంచెం చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవ్వాలి, ఛార్జ్ మాత్రం, సో కాబట్టి ఇక్కడ మనకి అక్కడ మనం 33W ఉంది కాబట్టి, ఇక్కడ 20W ఉంది కాబట్టి ఇక్కడ మాత్రం విన్నోసరికి Xiaomi అన్నమాట। మన ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి మోటరోలా వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఉంటుంది, అలాగే మనకి Xiaomi వచ్చేసరికి కర్సర్ కార్నర్లో ఉంటుంది, రెండింటిలో ఫేస్ అన్లాక్ ఉంటుంది।
ఇక నెక్స్ట్ ప్రైస్ ప్రైస్ గురించి ఆలోచిస్తే కనుక మోడల్ వచ్చరికి 6GB 120GB ఇంటర్నల్ వచ్చరికి 20,999 రూపీస్ పెట్టారు. అలాగే మనకి మోడల్ వచ్చరికి 6GB 120GB ఇంటర్నల్ వచ్చరికి 21,999 రూపీస్ పెట్టారన్నమాట. సో ఇంచుమించుగా మహా అయితే కనుక 1000 డిఫరెన్స్ ఉంది. సో మొబైల్ పరంగా అయితే కనుక సో ఇప్పుడు ఏ మొబైల్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు తెలిసిందే, సపరేట్గా ఏం చెప్పక్కర్లేదు. సో మీ దగ్గర 20,000 ఉంటే కనుక మీరు పక్కకు షామి మొబైల్ తీసుకోండి. సో మరీ మరి చెప్తున్నా, నీకు షామీకి మోడల్ కంపేర్ చేస్తూ చెప్తున్నాను అనమాట. సో అదర్ దాన్ వేరే మొబైల్స్ ఏం కావాలనుకుంటే కనుక వేరే మొబైల్స్ తీసుకోండి. సో ఈ రెండు పరంగా మనకి మోటోలో ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు, అలాగే షామీ ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే షామీ మొబైల్స్ ఎక్కువ వాడుతున్నారు, కొంచెం మోడల్ షిఫ్ట్ అయ్యి చాలా మంది ఉన్నారు. అలాగే మోడల్ ఎక్కువ వాడుతున్నారు, షామీకి షిఫ్ట్ అవుతుంది చాలా మంది ఉన్నారు. సో మనకి చాలా మంది అడుగుతున్నారు అనమాట, సో రెండు మొబైల్స్ ఏ మొబైల్ తీసుకోవాలని అడుగుతున్నారు. సో నన్ను అడితే కనుక రెండు 5G మోడల్స్ వస్తున్నాయి కాబట్టి సో మీకు కెమెరాకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని అనుకుంటే కనుక మోడల్ తీసుకోండి. కానీ సో మిగతా అన్ని విషయాలు అయితే కనుక షామీ ఇస్ ద పర్ఫెక్ట్ అనమాట. సో బాగానే ఉంటుంది, బ్లోడ్వేర్ కొంచెం ఉంటుంది కానీ సో మనకి మోటార్ వస్తే బ్లోడ్వేర్ అంటే ఏమి ఉండదు. సో ఒకసారి ఆలోచించండి. సో ఓకే గైస్, ఈరోజు టాపిక్ ఇదనమాట. సో మీ దగ్గర పర్ఫెక్ట్లీ 20,000 ఉంటే కనుక మీరు షామీ మొబైల్ తీసుకోండి. సో ఎందుకంటే అన్ని కెమెరా బాగుంటుంది, డిస్ప్లే పరంగా బాగానే ఉంటుంది, ప్రాసెసర్ పరంగా బాగానే ఉంటుంది, సో బ్యాటరీ పరంగా బాగానే ఉంది కాబట్టి అన్ని బాగానే ఉన్నాయి. సో మీరు సూపర్ డిస్ప్లేకి ప్రియారిటీ ఇవ్వను అనుకుంటే కనుక తీసుకోండి, కానీ లేదు నాకు ఆ ప్రైస్ సిగ్మెంట్లో సూపర్ డిస్ప్లే కావాలనుకుంటే కనుక వేరే మొబైల్స్కి వెళ్ళండి. మనకి ప్రస్తుతానికి రెండు మొబైల్ గురించి చేస్తున్నాం కాబట్టి మీ దగ్గర 22,000 ఉంటాయి కనుక షామీ మొబైల్ తీసుకోండి. ఓకే, ఈరోజు టాపిక్ ఇదనమాట, నెక్స్ట్ ముందుకు వస్తాను. అందరూ బాయ్, జై హింద్.